దేశంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేట నియోజకవర్గంలో 4 పాలిటెక్నిక్ కాలేజీలు తీసుకువచ్చిన అభివృద్ధి సాధకుడు హరీష్ రావు అని సైంటిఫిక్ విద్యార్థి కితాబ్ తెలిపారు. ఈరోజు టెక్నికల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ టీఎస్ఎఫ్ పక్షాన విద్యార్థులందరం సిద్దిపేట ప్రజానికానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి మనదేశ తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు యువకులను ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించినటువంటి ఉద్యమ స్ఫూర్తి ప్రదాత తన్నీరు హరీష్ రావు సార్ గారిని సిద్దిపేట ప్రజలు ఆశీర్వదించి 111,000 ఓట్ల మెజారిటీతో గెలిపించి మరి వారికి బహుమతిగా అందించాలని చెప్పేసి సిద్దిపేట ప్రజానికానికి టెక్నికల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ టీఎస్ఎఫ్ పక్షాన సిద్దిపేట ప్రజానికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నియోజకవర్గంలో కూడా లేని విధంగా సాంకేతిక కళాశాల అభివృద్ధికి సిద్దిపేట నియోజకవర్గంలో అనేక అభివృద్ధిని తన్నీరు హరీష్ రావు గారు చేసి ఉన్నారు. మరి సాక్షాత్తు భారత ప్రధానమంత్రి గారి నియోజకవర్గంలో లేని విధంగా సిద్దిపేట నియోజకవర్గంలో ఏకంగా 5 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు లోపల ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, మరి రాజగోపాల్పేట పరిధి లోపల ప్రభుత్వ కోవిడ్ పాలిటెక్నిక్ కళాశాల, వాటికి అనుబంధంగా ఆస్తుల వసతి సౌకర్యం, ఇలా అన్ని రకాల సకల సదుపాయాలు కల్పించి మరి సాంకేతిక విద్యాభివృద్ధికి సిద్దిపేటలో బీజం వేసినారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులను సాంకేతికంగా ప్రోత్సహిస్తూ గొప్ప గొప్ప ఇంజనీర్లుగా అనేక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థల లోపల ఉద్యోగులు తీర్చిదిద్దడానికి ఉపాధి అవకాశం కల్పించడానికి హరీష్ రావు గారు ఎంతో తోడ్పాటు అందించారు. కాబట్టి వారి కృతజ్ఞతగా సిద్దిపేట ప్రజలు మరి 111,000 భారీ మెజార్టీ కట్టబెట్టి వారిని అఖండమైనటువంటి మెజార్టీ గెలిపించాలని చెప్పేసి టెక్నికల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ టీఎస్ఎఫ్ పక్షాన సిద్దిపేట ప్రయాణికానికి విజ్ఞప్తి చేయడం జరుగుతోంది.